దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యుదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. కీర్తనలు 123:2 దాసులు కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుని బిడ్డలారా, యుదయకాల సమయము ఈ యాత్ర కీర్తనలో మరి దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో దావీదు మహారాజు మనకు చెప్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ పై వాక్యంలో మనం గమనిస్తే, మరి దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక యజమానుని కింద పనిచేస్తున్నటువంటి దాసులు ఎప్పుడైనా కూడా నా చేస్తున్నటువంటి కష్టానికి, నేను చేస్తున్నటువంటి పనికి నాకు జీతం నా యజమానుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తున్నట్లుగా, మరి దాసి తన యజమానురాలు చేతి తట్టుకు మరి నాకు సహాయము ఎప్పుడు కలుగుతుంది వీరి దగ్గర నుంచి అని ఎదురు చూసినట్లుగా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుడు మనల్ని కనికరించేంతవరకు, దేవుడు మనల్ని కరుణించేంతవరకు మనము ఆయన వైపు చూడాలి అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ పని చెయ్యము. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు కనికరించట్లేదని చెప్పి వేరే వేరే మార్గాలు మనం వెతుక్కుంటాం. ప్రార్థన చేస్తున్నాను కార్యం జరగట్లేదు కదా అని మన సొంత చిత్త ప్రకారము నడుచుకోవడానికి, మన సొంత ప్రయాస, మన సొంత మరి తెలివితేటలను ఆధారం చేసుకొని ఏదో ఒక మార్గాన్ని వెతుకుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దావీదు కీర్తనలో ఒక చక్కని మాట ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఏమంటే, మనము ఆయన మనల్ని కనికరించే వరకు ఆయన వైపే మనం కన్నులెత్తాలి. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, ఆయన మనల్ని కనికరించే దేవుడు. నిజంగా కొన్నిసార్లు ఆయన మనల్ని పరీక్షిస్తాడు. నిజంగా ఆయన నుంచి మనం దూరం అయిపోతామా, నిజంగా మన విశ్వాసం ఆయన మీదే ఉందా అని ఆయన మనల్ని పరీక్షించినప్పుడు కొంచెం ఆలస్యం జరగవచ్చు. నిజంగా ఆకాశం అందున్నటువంటి దేవుని వైపే నీ దృష్టి నిలుపుతున్నావా, లేదా ఈ భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉంచుతున్నావా? ఎక్కడి నుంచి నాకు లాభం కలుగుతుంది, ఏ చేస్తే నేను సఫలమవుతాను అన్న ఆలోచనలో ఉన్నావా, లేదా నా దేవుని కనికరం నా మీదకి దిగివచ్చే వరకు నేను ఆయన వైపే చూస్తాను అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. యుదయకాల సమయంన నిజంగా ఆయన కనికరించే వరకు ఆయన వైపు నువ్వు చూడగలిగితే తప్పకుండా ఆయన నిన్ను కనికరించి నిన్ను విడిపించే దేవుడు. నిజంగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచరించినప్పుడు మరి ఆ గుడ్డి భర్తలోమై ఆ త్రోవ పక్కన కూర్చొని అరుస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించని కేకలు వేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి రెండుసారి కాదండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను సమీపించి ఆయన దగ్గరికి వచ్చే వరకు కేకలు వేస్తూ ఉన్నాడు. దేవా, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేయగానే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గ్రుడ్డి వ్యక్తి దగ్గరికి వచ్చి అతనికి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆయన కరుణించే వరకు, ఏదో నేను ఒక్కసారి పిలిచాను నన్ను చూడలేదే, రెండుసార్లు మూడుసార్లు పిలిచాను ఆయన నన్ను పట్టించుకోలేదే అని చెప్పి ఆయన మానేయలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మరి నిజంగా వినే వరకు, ఈయన స్వరము ఆయన చెవుల జొచ్చే వరకు పిలుస్తూనే ఉన్నాడు. నిజంగా ఆయనలో ఉంటున్న గొప్ప విశ్వాసాన్ని గమనించిన దేవుడు, ఆయన హృదయంలో ఉంటున్నటువంటి నిరీక్షణను, ఆశను చూసిన దేవుడు ఆయన దగ్గరికి దిగి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డ, నిజంగా నీ దగ్గరికి ఆయన దిగి రావాలి అనంటే, ఆయన కనికరించే వరకు ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టు, ఆయన నీ మీద కృప చూపించే వరకు ఆయన సన్నిధిలో నువ్వు గోజాడు, నిజంగా కన్నీటితో బ్రతిమాలు, ప్రభువా నన్ను కనికరించని నువ్వు అడగగలిగితే తప్పకుండా ఆయన నిన్ను కనికరించే దేవుడు. నిజంగా నీ వ్యాధి నిన్ను పీడిస్తుందా, నీ యొక్క అప్పు సమస్యలను నిన్ను వెంటాడుతున్నాయా, నీ పిల్లల పరిస్థితులు మరి నీకు కృంగుదలను కలిగిస్తున్నాయా, లేదా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు కృంగిపోయి నీరసించిపోయి నిజంగా ఏంటి నాకు ఈ పరిస్థితి అన్నటువంటి ఆలోచనలు నువ్వు ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆయన నిన్ను కనికరించే దేవుడు, ఆయన నీ మీద కృప చూపించే దేవుడు. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే, ప్రభువా నన్ను కరుణించు, ఎంతకాలమయ్యా నాకు ఈ బాధలని ఆయనకు నువ్వు విన్నవించుకోగలిగితే తప్పకుండా ఆయన నిన్ను కరుణించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే యుదయకాల సమయంలో దావీదు మహారాజు
చక్కని మాట చెప్తున్నాడు. ఏదో ఒకసారి రెండుసార్లు ప్రార్థన చేసి ఇది జరగట్లేదని నువ్వు తప్పిపోవడం కాదు, ఏదో ఒకసారి రెండుసార్లు దేవుని సన్నిధిలో అడిగి లేదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అడిగి ఇంకా జరగట్లేదే, ఏముంది దేవుడు నా మాట వినట్లేదు కదా, నన్ను కనికరించట్లేదు కదా అని ప్రార్థనలో నుంచి నువ్వు దూరం అయిపోతున్నావేం ప్రియ దేవుని బిడ్డ అని నేను కనికరించే వరకు అది సంవత్సరం అవని రెండు సంవత్సరాలు అవని అది ఇంకా 10 సంవత్సరాలే అవ్వని ఆయన సన్నిధులను కనిపెట్టగలిగితే తప్పకుండా ఆయన కనికరించే దేవుడు. నీ మీద కృప చూపించి నువ్వు అడిగిన దానికంటే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు ఏదో ప్రార్థన చేసి అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఇక మీదట ఆయన కనికరం పొందేంత వరకు ఆయన వైపే చూడడానికి తీర్మానం చేసుకో. తప్పకుండా ఆయన నీ మీద కృప చూపించి నీ మీద కటాక్షాన్ని నిలిపి నీకు సహాయం చేయబోతున్నాడు. అందరం కూడా సహాయం చేయు దేవుని వైపు మనం కన్నులెత్తి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధరా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయంలో దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు నిజంగా మీరు కరుణించే వరకు మీ వైపే చూడమంటున్నాడు. ఇదిగో ప్రభా, నిజంగా ఒక యజమానుడు వైపు దాసుడు చూసినట్లుగా, ఒక యజమానురాలి చేతి తట్టు దాసురాలు చూసినట్లుగా ప్రభా, మేము మీ తట్టు చూచుటకు మీరు కృపనివ్వండి అయ్యా. ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రభా మేము కృంగిపోపక, ఇదిగో ప్రభా మా సొంత అయ్యా తెలివి, మా సొంత డబ్బు, మా సొంత ఆలోచనలు అయ్యా ప్రభా, మా సొంత బలం మీద ఆధారపడక, ఇదిగో పూర్తిగా ప్రభా మీ మీద ఆధారపడి మీరు కనికరించే వరకు ప్రభా మీ కొరకు కనిపెట్టుకున్నటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని కనికరించి అయ్యా ప్రభా వారి సమస్యల నుంచి విడిపించమని కోరుతూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. కలవరపడగా నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. ఏసయ్యానా విమోచకుడా, ఏసయ్యా కృపామయుడా, ఏసయ్యా దయాలుడానా నిరీక్షణ కాదారమా, లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని, నిరీక్షణ లేని దయనీయ స్థితిలో బలహీనుడనై ఒంటరినై తిని, నన్ను చేరితివి వాత్సల్యముతో, బలపరచితివి ఉపదేశముతో, నన్ను చేరితివి నీ వాత్సల్యముతో, బలపరచితివి ఉపదేశముతో. ఏసయ్యానా వాత్సల్యపూర్ణుడా, ఏసయ్యా
దయామయుడా యేసయ్యా 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 నీవే నా ఆశ్రయమా నీవే నా ఆధారమా దయాళుడానా నిరీక్షణ కాదారమా దయాళుడానా నిరీక్షణ కాదారమా